హలో, నమస్తే అండి. చెప్పండమ్మా, మీ సందేహం ఏంటో చెప్పండి. విగ్రహాలు ఇంట్లో పెట్టుకుంటే రోజు కడగాలి అని చెప్తున్నారండి. రోజు విగ్రహాలు కడగాలి అని చెప్తున్నారు. అందుకే రోజు కడగాలి అంటే తలస్నానం చెయ్యం కదా. ఓకే, వారానికి ఒకసారి తలస్నానం చేస్తాం కదా. తలస్నానం చేసిన రోజే వారానికి ఒకసారి శుభ్రం చేస్తాం విగ్రహాలు. అయితే రోజు కడగకపోతే ఇంట్లో విగ్రహాలు పెట్టద్దు అని అంటున్నారు కొందరు. ఓకే, తెలియజేస్తారా? వాస్తవానికి విగ్రహాల విషయంలో నిత్యము శుభ్రం చేసుకోవడము అనే విధానంలో చెప్పబడింది, ఇందులో సందేహమేం లేదు. అయితే మనం తలమించి స్నానం చేస్తేనే విగ్రహాలకి కూడా శుభ్రం చేయడం అనే విధానం అనుసరించాలా అనే నియమం వచ్చినప్పుడు, ఆడవారికి ప్రతిరోజు తలస్నానం చేయాలనే నియమం లేదు. కాబట్టి నిత్యము పూజ చేసుకోవాలి కాబట్టి, ప్రతిరోజు తలస్నానం చేయాలనే నియమం లేదు కాబట్టి, మనం మామూలుగా స్నానం చేసి వచ్చి మంచి బట్ట కట్టుకుని పూజ చేసుకోవాలి అనే నియమాన్ని అనుసరిస్తే అక్కడ సరిపోతుంది. ఇక కుంకుమతో పూజ చేసుకుంటారు శ్రీచక్రానికి. అలాంటివి ఏం చేస్తూ ఉంటారంటే, అలాగే ఉంచి రోజు ఆ కుంకుమ పైన మళ్ళీ మళ్ళీ పూజ చేస్తూ ఉంటారు. అటువంటి సందర్భంలో అక్కడ మళ్ళీ శుభ్రం చేయాలనే నియమం అక్కడ వర్తించట్లేదు. ఇక మిగిలిన విగ్రహాల విషయంలో, మహానైవేద్యం ఎప్పుడైతే చేస్తూ ఉన్నామో, అవి 4 అంగుళాల పైన ఉన్న విగ్రహాలకి మహానైవేద్యం తప్పనిసరిగా చేయాలనే నియమం ఉంది. మనం నిత్యకృత్యాలు ఏవైతే చేస్తున్నామో వాటినే ఉపచారాలుగా భగవంతుడికి కూడా చేస్తాము. స్నానం సమర్పయామి, శుద్ధోదకం సమర్పయామి, ఆసనం సమర్పయామి, వస్త్రయజ్ఞం సమర్పయామి, ఇలాగా మన నిత్యకృత్యాల్లో మనకు ఏవైతే అవసరాలు ఉన్నాయో వాటినే భగవంతుడికి సమర్పణ భావనతో చేయడం జరుగుతుంది. అలాగే మహానైవేద్యం కూడా పెట్టవలసి వస్తుంది. అటువంటి సందర్భంలో ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తారు. అయితే కొన్ని చోట్ల అలంకరణలు కూడా ఉంటూ ఉంటాయి. ఈ అలంకరణల విషయంలో, రోజు స్నానం చేయించడము అనే భావనతో చేయించడానికి అవకాశం ఉండదు కాబట్టి స్నానం సమర్పయామి అని చెప్పి ప్రోక్షణ చేస్తారు. ఆ విధానాన్ని అనుసరించిన స్నానంతో సమానమైన పదాన్నే అక్కడ మనకు చెప్పడం జరుగుతోంది కాబట్టి అభ్యంతరకరం కాదు. ఈ రకంగా కనుక అనుసరించినట్లయితే, రోజు శుభ్రం చేయాలి అనే విషయంలో అక్కడ పరిశుభ్రంగా ఉండడం కోసం అది చెప్పబడింది. ఈ స్నానాధికము ఇవన్నీ కూడా మనము ఈ ఉపచారాలలో విధిగా చేస్తూ ఉన్నట్లయితే ఆ దోషం లేకుండా ఉంటుంది.